ప్రపంచ గతిని మార్చిన మహానీయుడు కామ్రేడ్ లెనిన్ ఈరోజుకు 98 సంవత్సరాల కింద తను మన నుంచి దూరమైన ప్రపంచం నుంచి దూరమైన ఆయన ఆశయాలు ఆయన ఆలోచన విధానము ఇలా ప్రపంచం లోపల మనుషుల్ని మనుషులుగా చూడాలి మనుషుల శ్రమజీవులే ఈ రాజ్యంలో పరిపాలించాలి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే ఈ సమాజాన్ని నిర్మిస్తుండ్రో వాళ్ళదే అధికారం ఉండాలి అని చెప్పేసి ఆనాడు రష్యాలో విజయం సాధించిన లెనిన్ దాన్ని ఆచరణ రూపంగా అంటే సాధ్యమే కాదు అనే దాన్ని మానవులంతా ఒకరోజు బానిసలుగా కాకుండా ప్రపంచంలో కూడా మనుషుల్ని ఈరోజు ఎట్లయితే పశువుల్ని సంతలో అమ్ముతుండ్రో ఆనాడు అమ్మే విధంగా ఉండేది అటువంటి గతిని మార్చి మానవుడే శ్రమజీవే ఈ ప్రపంచానికి ఆది నాయకుడు అవుతాడు అనే దాన్ని తీసుకురావడం జరిగింది ఆయన సోషలిజం తీసుకొచ్చేసి నిరూపించడం జరిగింది ఈరోజు ప్రపంచంలో కూడా మానవులు మేము శ్రమజీవులం అంతా కూడా దీన్ని సాధించుకోగలుగుతామని అనుకున్న పెట్టుబడిదారి విధానం ఏదైతే ఉందో అది చాలా ముందటి నుంచి ఉన్నా అది ఫెయిల్ అవుతూ వచ్చింది సోషలిజం అనేది ఇంకా రేపు ముందు సాధించుకోవటానికి మానవులంతా సమానమే అనే స్థితిని తీసుకురావడానికి లెనిన్ ఆశయాన్ని మళ్ళీ ఇంకొకసారి మనం గుర్తు చేసుకుంటూ మన దేశంలో కూడా ఈరోజు ఎంతైతే నిరుద్యోగం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ఇలా లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి పిల్లలు ఇలా ఎన్ని చదువులు చదివి మంచి చదువులు చదివి చేసిన వాళ్ళ యొక్క పని కల్పించడం లోపల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి ఈరోజు కన్నా అంటే యువత లెనిన్ మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ దేశం కూడా లెనిన్ మార్గంలో ప్రయాణించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి